ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి నెల 11వ తారీఖు 2020 మంగళవారం శ్రీ వికారినామ సంవత్సరం మాఘమాసం తిది విదియ నక్షత్రం పుబ్బ ఉన్నది. మరి మాఘమాసం అంటేనే నదులలో సముద్రాలలో స్నానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. మాఘమాసం అంటే పాపాలన్నింటినీ ప్రక్షాళనం చేస్తుందని చెప్పుకుంటున్నాం. మా అంటే లేకుండా చేస్తుంది, యఘ అంటే పాపమని చెప్పుకుంటున్నాం. ఇక ఈరోజు మంగళవారం కాబట్టి 12 రాసుల వారి మీద కూడాను మంగళగ్రహం, అదే కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. కు అంటే భూమి, జ అంటే జన్మించినవాడు, కుజుడు అంటే భూమి నుంచి జన్మించాడు. ఈ యొక్క కుజునికి ఇష్టమైనటువంటి దైవం నరసింహస్వామి వారు. ఈరోజు నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి వెళ్ళడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలుంటాయి. ఈ కుజుడు అంటే, ఈ కుజగ్రహం అంటే ఆ వివాహకారకుడు, సంతానకారకుడు, రక్షణోద్యోగ కారకం, రక్షణ చేసేటువంటి వాడు, ఉద్యోగమైనటువంటి ఉద్యోగానికి కారకుడైనటువంటి వాడు. ఈ కుజగ్రహం 14 ఏళ్ల బాలుడు కుమారస్వామి వారు. తిరుతని సుబ్రహ్మణ్య స్వామివారిని, పళనిలో ఉండే స్వామివారిని, అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడం వలన కూడాను, దగ్గరలో ఉండేటువంటి నరసింహస్వామిని దర్శించడం వలన కూడాను కుజగ్రహం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇంకా ఎవరైనా వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక వారు కందులను మెత్తగా చూర్ణం చేసి ఆవుకి ఆహారంగా ఇవ్వడం వలన కూడాను మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఒక 3 మంగళవారాలు కుజ హోరా సమయంలో 14 ఏళ్ల బాలబాలికలకు మంచి రుచికరమైనటువంటి బెల్లం పానకంగా ఇవ్వడం వలన, అలాగే చాక్లెట్స్, స్వీట్స్, లడ్డు ఇలాంటివన్నీ కూడాను 14 ఏళ్ల బాలబాలికలకు మీరు కుజహోరా సమయంలో ఇచ్చినట్లయితే కనుక కుజుడు ఫేవర్ అయి సంతోషిస్తాడు, వివాహ ప్రాప్తిని కలిగిస్తాడు, ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తాడు, రక్షణ ఉద్యోగాన్ని కలిగిస్తాడు. కాబట్టి 12 రాసుల వారు ఈ నియమాలు తప్పకుండా పాటించండి, మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా శక్తి ఉండేటువంటి వాళ్ళు పగడాన్ని ధరించడం వలన, లేదు ఎరుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను ధరించడం వలన కూడాను మంచి శుభ ఫలితాలు ఉంటాయి. త్రికోణాకారంలో ఉండేటువంటి విధంగా ఆ యొక్క ఎరుపు రంగు పగడాన్ని ధరించడం వలన కూడాను వివాహ ప్రాప్తి కలుగుతుంది. అనురాధ నక్షత్రం మేషవృశ్చిక రాశి వారికి ఈయన అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ రాశిలో ఉండేటువంటి వారు అంతర్దశలో ఉన్నట్లయితే ఎక్కువగా ఈ పగడాన్ని ధరించడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు 7000 సార్లు ఈ కుజ జపం చేయడం వలన, కందులు దానంగా ఇవ్వడం వలన, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వారి యొక్క పూజలో తరించడం వలన కూడాను మేలు ఫలితం ఉంటుంది. ఇంకా ఎర్ర గులాబీలతో, ఎర్ర మందారాలతో నరసింహస్వామి వారిని అలంకరించడం వలన కూడాను మేలు ఫలితాలు ఉంటాయి. ఎక్కడైతే మంగళవారం రోజు నరసింహ కరావలంబం వినపడుతుందో అక్కడ కుజుడు సంతోషిస్తాడు. మాతా లక్ష్మీ నరసింహ, పితా లక్ష్మీ నరసింహ, భ్రాతా లక్ష్మీ నరసింహ, సఖాలక్ష్మీ నరసింహ, విద్యాలక్ష్మీ నరసింహ, ద్రవిణం లక్ష్మీ నరసింహ, సర్వం లక్ష్మీ నరసింహ, మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహనామాన్ని ఈరోజు కనుక ధ్యానించినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. ఇక ధ్యాన శ్లోకాన్ని చెబుతున్నాను. ఇది 7000 సార్లు మీరు జపించండి. వివాహ ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, శత్రు నివారణ ఉంటుంది. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంజన సన్నిభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏమిటి అంటే, ధరణీ గర్భసంభూతం, ధరణి అంటే భూమి, గర్భ అంటే భూమి గర్భము నుండి సంభూతం జన్మించినటువంటి ఓ కుమారస్వామి, విద్యుత్కాంజన సన్నిభం, విద్యుత్తు ఏ విధంగా తలతల మెరుస్తూ ఆకాశంలో ఉరుముల మెరుపులు మధ్యలో ఉండేటువంటి ఎలా ఉంటుందో అలాగ మెరిసిపోయేటువంటి దేహ సౌష్ఠవం కలిగినటువంటి ఓ స్వామి, శక్తి హస్తం చేతిలో శక్తి అనేటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి మంగళం కుమారం ప్రణమామ్యహం, అటువంటి కుమారస్వామిని నేను నమస్కరిస్తున్నాను అని ఈ ధ్యాన శ్లోకానికి అర్థం అన్నమాట. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి నూతన ఉద్యోగ యోగం ఉంటుంది, ఉద్యోగం దక్కుతుంది. ఏదైనా మీరు ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే అది మీకు ఫేవర్ అవ్వడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి, చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది, ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు
ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. పనుల్లో ఊహించినటువంటి విజయం ఉంటుంది, శుభవార్తలు వింటారు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, ఆస్తి వివాదాలు తీరుతాయి, వాహన యోగం ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించండి, తూర్పు దిశ ప్రయాణాలు చేయండి, సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సానుకూలమవుతాయి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, సన్నిహితులతో విభేదాలు తీరి ఓరట చెందుతారు, ఆరోగ్యం సహకరిస్తుంది, దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఏ పని మీద అయితే మీరు ప్రయాణం చేస్తున్నారో ఆ పని మీకు సక్సెస్ అవుతుంది. ఈరోజు ఉద్యోగులకు వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం అన్నది. ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, అలాగే తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు రుణయత్నాలు కలిసి వస్తాయి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, బాధ్యతలు పెరుగుతాయి, బంధువులతో విభేదాలు ఉంటాయి, ఆరోగ్య భంగం ఉంటుంది, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి, ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది, వ్యాపారులకు అనుకున్న విధంగా విస్తారం జరుగుతుంది, వ్యాపారాలు విస్తరిస్తాయి, ఉద్యోగులకు కొత్త హోదాలు దొరుకుతాయి. ఈ సింహరాశి వారు ఎరుపు రంగు ధరించండి, తూర్పు దిశ ప్రయాణాలు చేయండి, లక్ష్మీ నరసింహ దివ్యక్షేత్రాన్ని దర్శించండి, పులిగుట్ట నరసింహస్వామి వారిని, అలాగే యాదగిరి నరసింహస్వామి వారిని, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణు ఆలయాలను దర్శించడం వలన కూడాను శుభ ఫలితాలు ఉంటాయి. భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్రుని యొక్క దర్శనం వలన కూడాను శుభ ఫలితాలు ఉంటాయి. స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణంలో ఈరోజు పాల్గొనడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. వ్యయ ప్రయాసాలు తప్పవు, ధన వ్యయం ఉంటుంది, కుటుంబంలో కొన్ని వివాదాలు తీరి ఓరట చెందుతారు, ఆరోగ్యం మందగిస్తుంది, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఈ రాశివారు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది, నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, సన్నిహితుల సహాయం అందుతుంది, వ్యాపారులకు మరింత కలిసి వస్తుంది, ఉద్యోగులకు నూతనోత్సాహం ఉంటుంది. ఈ తులారాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దర్శించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాలు ఉంటాయి, ఇంటా బయట అనుకూలంగా ఉంది, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి, వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. కొత్త పనులు ప్రారంభిస్తారు, సంఘంలో గౌరవం ఉంటుంది, కీలక నిర్ణయాలు తీసుకుంటారు, నూతన ఉద్యోగ ప్రాప్తి, భూగృహయోగం ఉంటుంది, వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది, వ్యాపారాలు లాభిస్తాయి, ఉద్యోగులకు ఉత్సాహవంతంగా సాగుతుంది. ఈ ధనురాశి వారు పసుపు రంగు ధరించండి, తూర్పు దిశ ప్రయాణాలు చేయండి, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించండి, శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. పరిచయాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి, ఆలయాలు దర్శిస్తారు, దూర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు, వ్యాపారులకు ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు మెరూన్ కలర్ ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేయడం వలన, అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి, శమ తప్పదు, పనులు కొన్ని వాయిదా వేస్తారు, అనారోగ్యం, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, వ్యాపారులకు ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఈరోజు ఎరుపు రంగు ధరించండి, తూర్పు దిశ ప్రయాణాలు చేయండి, లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోండి, మరిన్ని ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కొత్తగా రుణాలు చేస్తారు, పనులన్నింటిలో ఆటంకాలు ఉంటాయి, ఎంత కష్టపడ్డ ఫలితం ఉండదు, ఉద్యోగస్థానాలు మందగిస్తాయి, అనారోగ్యం, వ్యాపారాలకు ఉద్యోగులకు బాగా ఒత్తిడి ఉంటుంది. ఈ రాశివారు ఎరుపు రంగు ధరించండి, వీలైతే పగడం ధరించండి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణించండి, శుభ ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం శ్రీస్కాంతాయ కళ్యాణ నదయే నదయర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.